T20 ప్రపంచ కప్ టోర్నీ ఆరంభ మ్యాచ్ లోనే ఒక మోస్తారు సంచలనం నమోదైంది. తమకంటే పటిష్టమైన కెనడాకు తొలిసారి ప్రపంచ కప్ ఆడుతున్న యుఎస్ఏ ఊహించని షాక్ ఇచ్చింది. రెండో మ్యాచ్ లో మరో పసికు నా పపువా న్యూ గినియా రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన వెస్టిండీస్ ను దాదాపుగా ఓడించినంత పని చేసింది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ బతుకు జీవుడా అన్నట్లు చివరి ఓవర్లో విజయం సాధించింది. పసికునల మధ్య జరిగిన మూడో మ్యాచ్ సైతం నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్ లో ఉమెన్ పై నమీబియా సూపర్ ఓవర్ లో విజయం సాధించింది. శ్రీలంక సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన నాలుగో మ్యాచ్, ఆఫ్ఘనిస్తాన్ ఉగాండా మధ్య జరిగిన ఐదో మ్యాచ్ అందరూ ఊహించినట్లుగానే జరిగాయి. ఈ రెండు మ్యాచ్ల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. స్కాట్లాండ్ ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఆ తర్వాతి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్ రద్దు కాకుండా ఉండి ఉంటే ఇందులోనూ సంచలనానికి ఆస్కారం ఉండేది. నేపాల్ నెదర్లాండ్స్ మధ్య జరిగిన ఏడో మ్యాచ్, భారత్ ఐర్లాండ్ మధ్య జరిగిన ఎనిమిదో మ్యాచ్, ఆస్ట్రేలియా ఒమన్ మధ్య జరిగిన తొమ్మిదో మ్యాచ్ అందరూ ఊహించినట్లుగానే ఏకపక్షంగా సాగాయి. అనంతరం పపువా న్యూ గినియా ఉగాండా మధ్య జరిగిన పదో మ్యాచ్ లో ఒక మోస్తారు సంచలనం నమోదైంది. తొలిసారి ప్రపంచ కప్ ఆడుతున్న ఉగాండా పొట్టి ప్రపంచ కప్ లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. పదకొండో మ్యాచ్ నుంచి పొట్టి ప్రపంచ కప్ మరింత రసవత్తరంగా మారింది. తొలిసారి ప్రపంచ కప్ ఆడుతున్న యుఎస్ఏ తమ కంటే చాలా రెట్లు మెరుగైన పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ ను ఐసీసీ పొట్టి ప్రపంచ కప్ టోర్నీలో ఘోరమైన అప్సెట్ గా అభివర్ణించింది.